లిక్కర్ మాఫియాకు టీడీపీ అడ్డగా మారిందని తాజాగా జగన్ గారు ట్వీట్ చేశారు. దీంతో మీ అభిప్రాయం? అది అంటే చెప్పేదే ఉండండి, దాంట్లో అంత క్లియర్గానే అర్థమవుతుంది కదా. దసరా నవరాత్రులు కంప్లీట్ చేసుకొని ఫెస్టివల్ కూడా మొన్ననే కంప్లీట్ అయింది. ఆ ఫెస్టివల్ కన్నా ఈ నిన్న జరిగిన దాంట్లో అనేది విజయవాడ అంతా కూడా, అంటే నాకు తెలిసిన ఉన్న ఏరియాలో అయితే విజయవాడలో అయితే ఒక కోలాహలంగా చాలా, అంటే ఒక ఏదో జాతర జరుగుతున్నట్టుగా రోడ్లన్నీ కూడా బంద్ అయిపోయి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ కూడా టెండర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా నిన్న క్యూలో నిలబడడం జరిగింది. ఇది చెప్పడంలో అంటే ఎలా ఉందంటే, ఇది ఏదైతే మద్యపాన నిషేధం మంచిది కాదు, ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి చెడు జరుగుతుంది, దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, చాలామంది మనం కోల్పోతున్నామని ఏదైతే అంటున్నారో, మరి ఈరోజు అదే పెద్ద అంటే ఏదో మేలు చేస్తున్నట్టు, ప్రజలకి ఏదో అంటే రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టు అనే విధంగా వీళ్ళు చూస్తున్నటువంటి వాల్కం చూస్తుంటే జగన్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రమూ సందేహం లేదు. కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక బిజినెస్ లాగా మనకి అభివృద్ధిలో ఒక పాయింట్ లాగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారే తప్ప, ఆయన చెప్పారు కదా విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు కదా, ఆయనంతటా ఆయన కూడా స్వయంగానే చెప్పుకున్నారు. మరి విజనరీ లీడర్ అయినప్పుడు మద్యపానం అనేది అరికట్టవలసినటువంటి విషయం, దాని మీద చర్యలు చేపట్టాలి, ప్రజలకి ఎంత సాధ్యమైతే అంతవరకు దూరం పెట్టేలా చేయాలి, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేలా చేయాలి తప్ప, ఈరోజు క్వార్టర్ వచ్చేసి 99 రూపాయలకి తక్కువగా ఇస్తున్నాం, క్వాలిటీలో ఇస్తున్నాం అని చెప్పేసి ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఇదంతా చూస్తుంటే, ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ప్రజలకే తెలియాలి మరి. ఎందుకంటే గతంలో 150 రూపాయలు క్వార్టర్ అని చెప్తే అందులో క్వాలిటీ దొరకంది, 99 రూపాయలకి ఏ విధంగా క్వాలిటీ లిక్కర్ వస్తుందని చెప్పేసి ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా తక్కువ తీసుకునేవాడు ఈరోజు తక్కువ ధరలోకి ఇవ్వడం వల్ల రోజుకి తక్కువగా సేవించేవాడు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంది, తద్వారా ఆరోగ్యం పాడవుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే డబ్బులు సంపాదించడంలో ఒక మద్యపాన షాపులను, లిక్కర్ షాపులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కోట్లు కోట్లు దండుకోవడం. అంటే ఇప్పుడు దాదాపు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది, కేవలం ఈ టెండర్ల మీదే 1700 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. నిన్నటిదాకా ఒక టాపిక్ నడిచింది మనకి, ఏమని? చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడారు. ఆ స్వామివారు ఉండేటటువంటి అతి పవిత్రమైనటువంటి ప్రదేశం తిరుపతిలో దాదాపు 227 లిక్కర్ షాపులు ఉండగా దరఖాస్తు చేసిన వాళ్ళు ఎంతో తెలుసండి మీకు, 4000, ఇంచుమించు 3920 వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే జగన్ గారు గతంలో మద్యపానాన్ని నిషేధం చేయాలని చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో తీసుకెళ్ళకపోయినా ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకి విచ్చలవిడిగా అందుబాటులోకి మద్యాన్ని తీసుకొచ్చి ఈ షాపులు టెండర్ల పేరుతో, ప్లస్ ఇదేంటిది సిండికేట్లు, అంటే వాళ్ళ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అందులో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళందరూ సిండికేటర్లుగా ఏర్పడి షాపులంతా కూడా వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే బయట నుంచి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరింపులు చేయడం, దాంట్లో వచ్చేటటువంటి పర్సంటేజ్ను దాదాపు ఇప్పుడు దాని మీద ఎంఆర్పీ వచ్చేసి 99 రూపీస్ ఉందనుకోండి, 15 to 25 రూపీస్ దాకా దాన్ని వసూలు చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్ కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అందులో 3 రూపీస్ అంటే ఒక బాటిల్ మీద 3 రూపీస్ మనకి కరకట్ట ప్యాలెస్ ఉంది కదండి, మరి ఇప్పుడు వచ్చిన ఆదాయం అంతా కూడా కరకట్ట ప్యాలెస్కి బాటిల్ మీద 3 రూపాయలు వసూలు చేసే విధంగా మొత్తం కూడా ఒప్పందాలు చేసుకున్నారు. దానిపైన కూడా 25 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ చేసుకునేలాగా తీసుకోవడం జరిగింది. దీన్నైతే ఒక మాఫియా అనే చెప్పాలి. దీని కేర్ ఆఫ్ అడ్రస్ అంతా కూడా మన బాబు గారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రోజుకు ఒకలాగా, అంటే ఎండాకాలం వస్తే గొడుగు, వర్షాకాలం వస్తే అంటే రెయిన్ కోటు, చలికాలం వస్తే స్వెటర్ అన్నట్టుగా ఆయన ఏ గొడుగుకి ఇదిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిమిషానికి ఒక వేషం, నిమిషానికి ఒక సెకండ్కి ఒక మాట మార్చుకుంటూ తిరిగే పద్ధతి మనం ఫస్ట్ నుంచి చూస్తున్న విషయమే. పవన్ కళ్యాణ్ గారికి అభివృద్ధి అంటే ఏంటనేది బాబు గారిని చూసి నేర్చుకోవాలన్నట్టుగా చెప్తున్నారు. మరి గడిచినటువంటి ఈ 100 రోజులు ఏదైతే ఇది మంచి ప్రభుత్వం, ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి స్టిక్కర్లు అతికించుకున్నారు కదా, మరి ఈ మంచి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6 ఏదైతే ఉందో, సూపర్ 6లో కనీసం ఎన్ని అమలు చేశారండి? ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, అదొకటి చేశారు. పెన్షన్ అనేది ఇప్పుడు 3000 ఉన్నది కాస్త 4000, అది టైంకి ఇస్తున్నారు. మిగిలినవన్నీ ఏమైపోయినాయి? అమ్మఒడి ఏమైపోయింది? అంటే అమ్మఒడిని కూడా పేర్లు మార్చేసి వీళ్ళు తల్లికి వందనం అని చెప్పేసి దానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తల్లికి వందనం అనేది డబ్బులు వచ్చాయి, కానీ తండ్రికి ఇంధనం మట్టికి అమల్లోకి తీసుకొచ్చేసారు. దానికి మళ్ళీ 2 రోజులు ఎక్స్టెన్షన్ చేసి మరి టెండర్ల మీద ఆదాయాన్ని పెంచుకొని సంపద సృష్టించుకొని వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నారే తప్ప సూపర్ 6 అమలు పరిచే విధంగా ఎక్కడన్నా జరిగాయా? నిమ్మల రామనాయుడు గారు ప్రతి దానికి ఇప్పుడు ఈ రోజు ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, కారణం ఏంటండి? వాళ్ళ గతంలో ఇచ్చిన మాటలు ఎలా ఉన్నాయి? గవర్నమెంట్ ఫామ్ కాకముందు ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాళ్ళ ధోరణి ఎలా ఉంది? ఒకసారి ప్రజలే ఆలోచించాలి. తల్లికి వందనం ఏమీ లేదు ఈ రోజుల్లో. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యి దాదాపు 3-4 నెలలు అవుతుంది. మరి పేరెంట్స్కి తల్లికి అదేదో అమౌంట్ అకౌంట్లోకి వస్తే పిల్లల ఖర్చుకి ఉపయోగపడతాయి కదా, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి. అది లేదు. కానీ తండ్రి కిందన మటుకి టయానికి తీసుకొచ్చేసారు, చెప్పినట్టుగానే వాగ్దానం చేసినట్టుగానే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇందులో వీళ్ళకి ఆదాయం ఉంది కాబట్టి. మరి మిగిలినవి దేవుడికి వదిలేయాలి. ఇంకా నిరుద్యోగ భృతి అన్నారు, ఎక్కడిచ్చారండి? ఎంతమంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే జాబ్ మేళా అని చెప్పేసి ఇస్తా అన్నారు, మెగా డిఎస్సీ అనేది, అది లేదు. ఏం చేశారు? ఉచిత బస్సు అన్నారు. దీపావళి అంటున్నారు కదా, చూద్దాం ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం.